నరాన హైందువ ద్వేషం ఆఫ్కోర్స్ అందులో వాళ్ళను పూర్తిగా తప్పుపట్టలేము చిన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు వాళ్ళు పెరిగిన పరిసరాలు వాళ్ళను ప్రభావితం చేసిన వాళ్ళ కుల పెద్దలు వాళ్ళదే ఎక్కువ ప్రభావం ప్రాబ్లం ఏమిటి అంటే ఈ ద్వేషంతో అక్కడ ఉన్నదాన్ని కూడా చూడలేకపోతున్నారు ఉన్నదాని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఒకసారి చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ కొట్టండి మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి ఈ దేశంలో ఉన్న వాళ్ళేమో దేవులను నమ్మరు చూడు నీకు ఇక్కడ ఒక సినిమా పోస్టర్ చూపిస్తున్నాను సినిమా పేరు ట్రాయ్ ఇది ఒక పెద్ద ఉద్గ్రంథం దీన్ని చదివే కెపాసిటీ నీకు ఎలాగూ లేదని నాకు తెలుసు వీలుంటే ఒక్కసారి ఈ సినిమా చూడు అక్కడి దేవుళ్లకు ఇక్కడి దేవుళ్లకు ఉన్న సంబంధం ఏంటో నీకు తెలుస్తుంది నీకు తెలియనంత మాత్రాన అక్కడ ఏమీ లేనట్టు కాదు ఈ దేశంలో ఉన్న కథలన్నీ ఈ భారతదేశ భౌగోళిక గంగా యమున సింధు నది ఈ నదిలో సూత్రంగా చుట్టే ఉంది 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 అటు అక్కడ అమెజాన్ నది ఆ స్టోరీలు మన నీకు ఇప్పుడే కదా చెప్పాను ట్రాయ్ అనే సినిమా గురించి ఈ ట్రాయ్ అనే సినిమా ఈ ట్రోజన్ వార్ అన్న గ్రంథాన్ని ఆధారం చేసుకుని తీసిన సినిమా నువ్వు ఆ ట్రోజన్ వార్ పుస్తకాన్ని చదివినా ఈ ట్రాయ్ సినిమా చూసిన మహాభారతానికి ఆ ట్రోజన్ వార్ గ్రంథానికి సంబంధం ఏమిటో నీకు క్లియర్ గా అర్థమవుతుంది అంతే ఏమీ తెలియకుండానే తెలుసుకోకుండానే ఏమీ లేదు అనడం అంటే మూర్ఖత్వం అవుతుంది ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రభు డ్రెస్సింగ్ చూడు ఇక్కడ ఉన్నట్టు గోచి పెట్టుకోడు అవునా యేసు ప్రభువు ఇక్కడ ఉన్నట్టు గోచి పెట్టుకోడా మరి ఇదేంటి ఇది గోచి కాదా మా ఊళ్ళు దీన్నే గోచి అంటారా పర్లేదు ఏమి తెలియకపోయినా అన్ని తెలిసినట్టు మాట్లాడచ్చు అక్కడ వేరే స్టైలు దేశం దేవుడే ఉంటాడు ఏంటి అటువైపు దేవుడు వేరేగా ఉంటాడా బొంగేం కాదు ఇక్కడ చూడు యేసూ వారి బొమ్మలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటాయి ఎందుకు అంటే ఆ ప్రాంతం వారు తమ పోలికలు తమ వేషధారణలో యేసుక్రీస్తులు వారు చూసుకుంటారు యేసుక్రీస్తుల వారిని ఏంటి ఏ దేవుణ్ణన్నా అలాగే చూసుకుంటారు వీళ్ళందరూ చదివే పుస్తకం ఒక్కటే బైబేలు కానీ ఎవరి ఏసిబేబు వాళ్ళ ఊహల్లోంచి వచ్చిన వాడే ఉంటాడు ఈ బైబేలు పుస్తకానికంటా ముందు ఉన్న పురాతన గ్రంథాల్లో దేవుళ్ళ పరిస్థితి కూడా అదే ఇవన్నీ ప్రజల నమ్మకాల కోసం ఆ రోజుల్లో ఉన్న ప్రజలను కంట్రోల్ చేయడం కోసం ఆళ్ళు కనిపెట్టిన మోసాలు అంతేనా నువ్వనేది మరి ఈ రోజుల్లో నీ కంట్రోల్లో ఉండే మనుషుల్ని మోసం చేయడం కోసం నువ్వు ఎలాంటి తప్పుడు చెప్తున్నావు ఇది నీ మోసం ఎదురు కదలాల చెప్తున్నావుల నువ్వు అలా నువ్వు నీ పెద్దోళ్ళు నూరు పోసిన ద్వేషం నిన్ను ఆలోచించనివ్వట్లేదు చూడు మన దేశంలో పాలిటెక్నిక్ కాలేజీలు అని ఉన్నాయి ఇక్కడ ఫిట్టర్ అని టర్నర్ అని ఎలక్ట్రీషియన్ అని మెకానికల్ అని రకరకాల కోర్సులు ఉంటాయి ఎక్కడ ఓ రెండు మూడేళ్ల పాటు ఆ కోర్సులు చదివిన వాళ్ళు సమాజంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు నేర్చుకున్న ఆ కోర్సులతో జీవనాన్ని కొనసాగిస్తారు ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ కూడా రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి వాళ్ళు ఆ సబ్జెక్టుల్లో చేరి అవే చదువుకుంటారు ఆ చదువు పూర్తయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ నేర్చుకున్న దాని మీద ఆధారపడే జీవనాన్ని పొందుతారు అలాగే మెడికల్ విజి కానీ డైరీ టెక్నాలజీ కానీ లా కోర్సులు కానీ బిజినెస్ ఎడ్యుకేషనల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా వాటి వాటి సబ్జెక్టులతో ఆయా కోర్సులు నేర్పితే అక్కడ చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఆ కోర్సుల మీద ఆధారపడే తమ వృత్తులను కొనసాగించాలి డైరీ టెక్నాలజీ చదివిన వాడు లాయర్ వృత్తిని నిర్వహించలేడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివినవాడు డాక్టర్ ఐ ఆపరేషన్లు చేయలేడు మరి ఆ రోజుల్లో వృత్తి విద్యను నేర్పడానికి ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేవు ఆ ఫెసిలిటీ పేరే కులము అసలు కుల వృత్తి అంటే ఏంటి ఆ కులం నేర్పిన వృత్తి కులం అంటే ఏమిటి ఒక వంశం ఆ వంశంలో తరతరాలుగా ఆ వృత్తి విద్య ప్రవహిస్తుంది ఈ రోజునంటే నీకు దూరాభారాలు వెళ్ళడానికి సౌకర్యాలు చక్కగా ఉన్నాయి మీ పెద్దలు చేస్తున్న కుల వృత్తి ఏదైనా సరే నీకు నచ్చిన విద్యలోకి నువ్వు వెళ్ళాలంటే నీకు ఆ విద్యను నేర్పడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ విద్య నేర్చుకోవాలి అంటే నీకు నిర్దేశిత వయసు వచ్చి ఉండాలి కానీ కులవృత్తులతో అటువంటి పని లేదు ఆడు ఒక్క సంవత్సరం వయసులోనే తన తండ్రి చర్నాకోలుతో ఆడుకుంటాడు రెండు సంవత్సరాల వయసులోనే తల్లితో కోతలకు వెళ్ళి అక్కడ పనులు అందిస్తాడు మూడు సంవత్సరాల వయసులోనే కుండలు చేసే మట్టిని తండ్రితో కలిసి తొక్కుతాడు నాలుగైదు సంవత్సరాల వయసులోనే కాటా ముందు కూర్చుని గల్లా పెట్టి కాపలా కాస్తాడు వ్యాపారం లేని సమయంలో ఆ రోజుల్లో ఆ వృత్తులు చేసుకుంటూ వాళ్ళు చాలా సౌఖ్యంగా ఆనందంగా జీవించారు ఆ కుండలు చేసుకునే వ్యక్తి వైద్య విద్యను నేర్చుకోవలసిన అవసరం లేదు మెదరి బుట్టలు అల్లుకునే వ్యక్తికి వేద మంత్రాలు చదువుకోవాల్సిన అవసరం లేదు అట్లాగే వేదమంత్రాలు చదువుకునే వ్యక్తికి కుండలు చేయడము బట్టలు ఉతకడము నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు మూర్ఖత్వంతో కులము కుల వృత్తి వాటిని దైవమని పూజించు నీ కష్టాలు కన్నీళ్ళు ఉంటే నీ ఇంట్లోనే ఒక పూజగా పెట్టి ఏరిసి సావు బయటకు వచ్చి మాట్లాడకో ఏంటి నీ చిన్నప్పుడు మీ అయ్య మీ అమ్మతో ఎట్లా ప్రవర్తించాడని ప్రపంచం అంతా అట్లా ఉంది అనుకుంటున్నావా ఇంకా ఏదో మాట్లాడుతున్నావు చూడు నువ్వు నాన్న చెప్పు చెట్లో బతుకు నా కూతురు నేను చెప్పినట్టుగానే చక్కగా నా కంట్రోల్లో ఉండి బతుకుతుంది సరే అది నువ్వు తప్పు అనుకుంటున్నావు నీ కూతురు రాత్రిపూట గోడ దూకి పెడుతుంది తను నీ మాట వినకుండా అలా వెళ్ళాలి అదే కదా నువ్వు కోరుకున్నావు అంటే అలా వెళ్ళి గంట అరగంటలో వస్తుందా తెల్లారకే వస్తుందా యవనంలో ఉన్నావా నీ భర్త కాలకడ బతుకు అవును బేదం నిజమే మా ఆవిడుందా నాకు వంట వండి పెడుతుంది నాకు ఆ వంట వడ్డిస్తుంది నా బట్టలు దూతుంది నా బట్టలు ఇస్త్రీ చేస్తుంది నా పిల్లల్ని తయారు చేసి బడికి పంపిస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళని చదివిస్తుంది అమ్మో నువ్వు అన్నట్టుగా అన్నీ చేస్తుంది బేదరం ఆఫ్ కోర్స్ నీ ఉద్దేశంలో అది తప్పు అనుకో కానీ మీ ఆవిడికి అటువంటి దరిద్రం లేదు నువ్వు అభ్యుదయవాదివి మీ ఆవిడికి ఆ దొంగన మనువు చెప్పిన మాటలు వినవలసిన అవసరం లేదు నేను చెప్పినట్లు మా ఆవిడ మా ఇంట్లో పడి ఉన్నట్లుగా నువ్వు చెప్పినట్లు మీ ఆవిడ ఇంట్లో పడి ఉండవలసిన అవసరం లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఎవడితో పడితే వాళ్లతో పబ్బులకు షికారులకు ఎక్కడికన్నా వెళ్ళవచ్చు దోంగనామా నువ్వు ఆడి చెప్పింది నువ్వెందుకు వినాలి నువ్వు చెప్పిన మాటలు మీ ఆవిడ ఎందుకు వినాలి కొడుకు నాలుగు మెతుకులు వేస్తే తిని పడి ఉండు అవును వేదరావు నువ్వు చెప్పింది నిజమే మా అమ్మ నేను పడేసిన నాలుగు మెతుకులు తిని పడి ఉంటుందని మీ అమ్మకు అంత దరిద్రం ఏం పెట్టింది బెదరు ఆ దొంగన మనువు చెప్పినట్లుగా మీ ఇంట్లో ఎందుకు బయట ఉండాలి ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమాలు బోల్డ్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఆవిడ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటుంది నీ ఆధీనంలో ఎందుకు ఉండాలి మిత్రులారా మనువు చెప్పిన ఈ శ్లోకాన్ని ఒక్కసారి చూద్దాం పితారక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్ర నా స్త్రీ స్వతంత్ర అర్హతీ ఈ చివరి లైను నా స్త్రీ స్వతంత్ర మర్హతి స్వతంత్రము అంటే ఈ రోజున దాన్ని మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారో అలాగా ఈ శ్లోకంలో ఆ పదానికి అర్థాన్ని అన్వయించి దూషిస్తున్నారు ఈ శ్లోకం అర్థం ఏంటి స్త్రీని బాల్యంలో తండ్రి రక్షించాలి యవ్వనంలో భర్త రక్షించాలి వార్ధక్యంలో కొడుకు రక్షించాలి ఇది వీడికి బూతులా ఉంది అంటే వీడి కూతురు ఎవరితోటో పోతున్నా వీడు అడ్డుపడకూడదు వీడు ఎదురుగానే వీడి భార్య పరపురుషుడితో పరాజికయాలు ఆడతన్నా ఈడేమి అడ్డు చెప్పడు కన్నతల్లికి నాలుగు మెతుకులు కూడా పెంటడు ఏ వృద్ధాశ్రమంలోకో తీసుకెళ్లి పారేస్తాడు అమ్మో ఆ మనువుగాడు చెప్పడం ఏంటి అది మనం పాటించడం ఏంటి మనం అభ్యుదయవాదులం కాబట్టి తన భార్యా బిడ్డలకు కావలసినంత స్వేచ్ఛ అదే స్వాతంత్రం ఇచ్చేశాడు నరేసా బర్రే నరేసా నీ భార్యా బిడ్డలో ఎవడెవడతోటో పోతుంటే రక్షించుకోవాల్సిన అవసరం నీకు లేదు అనుకుంటే నువ్వు మానే ఆ దరిద్రం మాకు నీ పక్క వారికి అంటించకు మిత్రులరా మీ బిడ్డ వెనక ఎవడన్నా పడితే మీరు రక్షించకూడదట మీ భార్య వెనక ఎవడన్నా పడితే మీరు రక్షించకూడదట అది మిత్రులరా మాకు ఉండడానికి డాక్టరేట్లు ఉంటాయి కానీ యథార్థంలో ఒక కుక్కకు ఉన్న జ్ఞాన పరిజ్ఞానం కూడా మాకు ఉండదు ఆ మనువాదానికి మూల పురుషుడైన మనువుగాడు చెప్పడం ఏంటి మనం వినడం ఏంటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాను నమస్కారం మాదంపై రామబాణం